హలో ఫ్రెండ్స్, మీకు తెలుసా రియాన్ కాజీ అనే 9 సంవత్సరాల పిల్లవాడు యూట్యూబ్ వీడియోస్ చేసి 230 కోట్ల రూపాయలని ఎలా సంపాదించాడు? అండ్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఉన్న ట్రెజర్ మొత్తం ఆక్షన్కి పెడితే ఎంత మనీ కలెక్ట్ అవుతుంది? అండ్ ఈ ప్రపంచంలో 1 కోటి రూపాయలకు విలువ చేసే ఏదైనా వస్తువు ఉందా? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రపంచంలోనే ఉన్న 10 అత్యంత ఖరీదైన వస్తువులు. మరి ఇంకెందుకు ఆలస్యం? దిస్ ఈస్ అభినయ్ చింతల అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నంబర్ 10, రియాన్ కాజీ. ఈ రియాన్ కాజీ అనే 9 సంవత్సరాల పిల్లవాడికి కాజీ ఫ్యామిలీ అనే పేరు మీద 9 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఈ రియాన్ చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు ఎక్కువగా రివ్యూ చేస్తూ ఉంటాడు. ఈ పిల్లాడి ఛానల్కి ఏకంగా 4.17 కోట్ల మంది సబ్స్క్రైబర్లు మరియు 1220 కోట్ల వ్యూస్ ఉన్నాయి. టెక్సస్ దేశానికి చెందిన ఈ పిల్లవాడు అందరిలా స్కూల్కి వెళ్తూనే ఖాళీగా ఉన్న సమయంలో యూట్యూబ్ వీడియోస్ చేస్తూ ఎంతో కోట్ల రూపాయల సంపాదనని అందుకుంటున్నాడు. ప్రస్తుతం అత్యంత ఖరీదైన యూట్యూబర్లలో ఈ రియాన్ కాజీ 1st ప్లేస్లో ఉన్నాడు. నంబర్ 9, ఫెరారీ 250 GTO. ఈ ఫెరారీ 250 GTO అనే కార్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్. దీని విలువ 350 కోట్లు. 1962లో కాలిఫోర్నియాలో జరిగిన ఆక్షన్లో ఏకంగా 3000 కోట్లకు అమ్ముడుపోయింది. దీన్ని గ్రెగ్ వైటన్ అనే సాఫ్ట్వేర్ ఎగ్జిక్యూటివ్ ఎంతో ఇష్టపడి కొన్నాడు. ప్రపంచం మొత్తం మీద ఈ మోడల్ కలిగిన కార్లు 36 మాత్రమే ఉన్నాయి. అందుకే దీనికి అంత వాల్యూ ఉంది. నంబర్ 8, పైరట్స్ ఆఫ్ ది కరేబియన్. మనం ఎంతో ఇష్టపడి చూసే పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ మూవీకి ఒక రికార్డు కూడా ఉంది. అదేంటంటే ప్రపంచంలోనే ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసిన సినిమా ఇది. దీని 4th పార్ట్ అంటే పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ ఆన్ స్ట్రేంజర్ టైడ్ని ఏకంగా 2700 కోట్లు పెట్టి తీశారు. 2700 కోట్లు పెట్టి తీసిన ఈ సినిమా ఊహించిన విధంగా 7000 కోట్ల బాక్సాఫీస్ని సొంతం చేసుకుంది. అత్యధిక బడ్జెట్ పెట్టి తీసిన సినిమాల లిస్టులో అవెంజర్స్ ఎండ్ గేమ్ 2nd ప్లేస్లో ఉంది. ఇక ఇండియా విషయానికి వస్తే 570 కోట్లు పెట్టి తీసిన సినిమా 2.0 ఇండియాలోనే 1st ప్లేస్లో నిలిచింది. నంబర్ 7, సాల్వేటర్ మోంటీ. మనమందరం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెయింటింగ్ మొనాలిసా పెయింటింగ్ అని అనుకుంటాం. కానీ దీని కాస్ట్ మొనాలిసా పెయింటింగ్ కాస్ట్ కంటే ఎక్కువ. లినాడో డావిన్సీ అనే ఇటాలియన్ పాలిమాత్ ఈ పెయింటింగ్ని సృష్టించాడు. ఈ పెయింటింగ్ 1500 సంవత్సరాల నాటి క్రిందటిదని గుర్తించారు. సాల్వేటర్ ముండి అంటే లాటిన్లో ప్రపంచాన్ని కాపాడేవాడు అని అర్థం. ఈ సాల్వేటర్ ముండి జీసస్ క్రైస్ట్ యొక్క బొమ్మ. దీని విలువ 3360 కోట్ల రూపాయలు. నంబర్ 6, వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్. ఈ వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనే బిల్డింగ్ యుఎస్లో ఉంది. వరల్డ్లోనే కాస్ట్లీయెస్ట్ బిల్డింగ్ అని చెప్పవచ్చు. వన్ వరల్డ్ అనే ఎయిర్ ఎలియన్స్ కంపెనీ ట్రేడ్ సెంటర్ న్యూయార్క్ సిటీలో ఉంది. దీన్ని కొంతమంది ఫ్రీడమ్ టవర్ అని బుద్ధిగా పిలుస్తుంటారు. యుఎస్లోనే పొడవైన ఈ బిల్డింగ్ కట్టడానికి ఎంతోమంది ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారు. అంతేకాకుండా 280,000 కోట్లు ఖర్చయింది ఈ బిల్డింగ్ని కట్టడానికి. నంబర్ 5, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. ఈ టెలిస్కోప్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది మరియు అత్యంత పెద్దది కూడా. గ్యాలక్సీ గురించి తెలుసుకోవడానికి, నక్షత్రాలు మరియు గ్రహాలు ఎలా ఫామ్ అయ్యాయో తెలుసుకోవడానికి దీన్ని తయారు చేశారు. దీన్ని బెరీలియం మెటల్తో తయారు చేశారు. 6 నెలల పాటు ఎంతోమంది కష్టపడి దీన్ని 700,000 కోట్ల రూపాయలతో దీన్ని తయారు చేశారు. 2015లో దీన్ని రాకెట్ ద్వారా స్పేస్లోకి పంపించారు. ఇది ఎన్నో రకాల ప్లానెట్స్ని, స్టార్స్ని, గ్యాలక్సీస్ని పరిశీలించడానికి ఎంతో ఉపయోగపడింది. ఇది 1300 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గ్రహాన్ని కూడా ఎంతో స్పష్టంగా చూపిస్తుంది. నంబర్ 4, కోహినూర్. కోహినూర్ మన దేశానికి చెందిందని, కొల్లూరు మైన్స్లో దొరికిందని ప్రత్యేకంగా అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఒక కలర్లెస్ డైమండ్. అంతేకాకుండా ప్రపంచంలోనే ఎక్స్పెన్సివ్ డైమండ్ కూడా. క్వీన్ ఎలిజబెత్ కిరీటంలో ఇది ప్రధానమైనది. దీన్ని బ్రిటిష్ వాళ్ళు లాహోర్ మహారాజుపై యుద్ధం ప్రకటించినప్పుడు ఆ మహారాజు సరెండర్ అయిపోయి కోహినూర్ని విక్టోరియా మహారాణికి ఇచ్చేస్తాడు. కోహినూర్ అంటే పర్షియన్ లాంగ్వేజ్లో మౌంటైన్ ఆఫ్ లైట్ అని అర్థం. ఇప్పటి వరకు ఎవరూ దీన్ని కొనలేదు. కానీ ఒకవేళ దీన్ని ఆక్షన్కి పెడితే ఖచ్చితంగా 800,000 కోట్లకు అమ్ముడుపోతుంది. నంబర్ 3, అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఇది ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే అత్యధిక బంగారం కలిగిన గుడి.
ఈ టెంపుల్లో 6 సీక్రెట్ గదులు ఉన్నాయని మనందరికీ తెలుసు. కానీ అందులో 5 మాత్రమే తెరిచారు. ఈ 6వ గదికి నాగబంతం ఉందని ఎవరూ తెరవలేకపోయారు. ఈ 5 గదులలో మొత్తంగా 4 టన్నుల బంగారం దొరికింది. బంగారం, వజ్రాలు, వెండి, పచ్చలు, కెంపులు మొత్తం కలిపి దీని విలువ 16 లక్షల కోట్ల రూపాయలు. ఒకవేళ 6వ చాంబర్ కూడా తెరిస్తే ఇక ఇండియా ఒక రిచెస్ట్ కంట్రీగా మారిపోతుంది. నంబర్ 2, ఇటైపు హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్. ఈ ఎలక్ట్రిక్ డ్యామ్ బ్రెజిల్ దేశానికి, పరాగ్వే దేశానికి మధ్యలో నిర్మించారు. పరాగ్వేలో మొత్తం 78% మంది జనాలకి అవసరమయ్యే కరెంట్ దీని నుంచే ఉత్పత్తి అవుతుంది. దీన్ని 1971లో నిర్మించారు. దీన్ని కట్టడానికి మొత్తం 18 సంవత్సరాలు పట్టింది. సమయం మాత్రమే కాదు, దీన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి డబ్బులు కూడా ఎక్కువగానే ఖర్చు అయ్యాయి. మొత్తం కలిపి దీని విలువ 19.6 బిలియన్ల డాలర్లు, అంటే 35 లక్షల కోట్ల రూపాయలు. అందుకే 7 వండర్స్ ఆఫ్ ద మోడర్న్ వరల్డ్లో ఇది కూడా ఒకటి. సౌదీ అమెరికా. సౌదీ అమెరికా అనేది ఒక ఆయిల్ కంపెనీ. ఇది సౌదీ అరేబియాలో ఉంది. యాసిర్ రుమయున్ అనే వ్యక్తి దీన్ని స్థాపించాడు. అత్యంత ఖరీదైన కంపెనీల జాబితాలో యాపిల్ కంపెనీ 2nd ప్లేస్లో ఉంది. యాపిల్ కంపెనీ యొక్క కాస్ట్ 1.60 కోట్ల. ఇదే ఇంత ఖరీదైతే మరి సౌదీ అమెరికా చాలా ఖరీదైనది. ఎంతంటే 1.74 కోట్ల. ఈ కంపెనీని అమ్మితే వచ్చే డబ్బుతో ప్రపంచంలో అందరికీ 300 రూపాయలు చొప్పున ఇవ్వచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైతే ఇంట్రెస్టింగ్గా అనిపించిందో ఆ ఫ్యాక్ట్ని కమెంట్ ద్వారా మాకు తెలియచేయండి.